కేంద్ర ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తదుపరి 2 సంవత్సరాల కాలంలో నిత్యావసర ధరలు, పెట్రోల్ డీజిల్ గ్యాస్ సిలిండర్ ధర పెంపు అరికట్టడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని టీపీసీసీ కార్యదర్శి ఆది శ్రీనివాస్ అన్నారు. మొదటిసారి కరోనా వచ్చినప్పుడు అదొక గుణపాఠంగా తీసుకుని ఉంటే రెండోసారి కరోనా వచ్చినప్పుడు ఇంతమంది పేదలు చనిపోయేవారు కాదని, లక్షల కుటుంబాలు ఆసుపత్రిలో చేరి లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని ఉన్నారు అని, ఆ కుటుంబాలు ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన టీపీసీసీ కార్యదర్శి ఆది శ్రీనివాస్ అన్నారు. గతంలో పార్లమెంట్ సభ్యుడిగా పనిచేసిన పొన్నం ప్రభాకర్ సమయంలో కేంద్ర ప్రభుత్వం ద్వారా అనేక అభివృద్ధి కార్యక్రమాలు తీసుకురావడం జరిగిందని, నేరుగా అనేక కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగిందని ఆది శ్రీనివాస్ అన్నారు.